రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాలు జరిగాయి. సీఎం రేవంత్, సిపిలు, కలెక్టర్లు విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. పోలీసుల సేవలను కొనియాడారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అంగవైకల్యం పొందిన వారికి నష్టపరిహారం ప్రకటించారు. సీఎం రేవంత్ పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అని తెలిపారు. పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు సీఎం రేవంత్. పోలీసులు హుందాగా గౌరవంగా బతకాలన్నారు. పోలీసుల సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం పురస్కరించుకొని గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీస్ పరేడ్కు హాజరయ్యారు సీఎం. దేశ సంరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అంగవైకల్యం పొందిన వారికి నష్టపరిహారం ప్రకటించారు. అమరుల కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ సిబ్బందిని గౌరవించాలి, వాళ్ళ మౌలిక వసతులు పెంచాలి. పోలీసులు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళ పూర్తి సమయం ప్రజా జీవితంలోనే, ప్రజలకు సేవ చేయడంలోనే గడిచిపోతున్నప్పుడు మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి ముందు బాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి, వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నా. సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనకాడని సేవకుడు పోలీస్ అని కొనియాడారు. నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. పోలీస్ అమరులకు అంజలి ఘటించారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పోలీస్ అమరుల కుటుంబాలకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు కోమిటిరెడ్డి. మనకు రక్షణ కనిపిస్తారు. ఎక్కడ ఎవరికి కష్టంగా కనిపిస్తే మొదటి వ్యక్తి పోలీసులు. పోలీసులు లాఠీలు పట్టుకొని సమాజంలోని అల్లరి ఊకరి కంట్రోల్ పెట్టడమే మాత్రమే కాదు, రక్తదానం చేసి ప్రాణదానం కూడా చేస్తారు. పోలీస్ స్టేషన్ అంటే భయపెట్టే కార్యాలయం కాదు, మన బాధలు తీర్చే కేంద్రం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఫ్లాగ్ డే పురస్కరించుకొని పోలీస్ అమరులకు నివాళులర్పించారు అధికారులు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సిపి అంబర్ కిషోర్ అమరవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు. పోలీస్ అమరుల త్యాగాలని ప్రజలు మర్చిపోవద్దన్నారు. వారి త్యాగాల ఫలితంగా సమాజంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అమర పోలీసుల స్ఫూర్తితో మరోసారి విధులకు పునరాంకితమవుతామని తెలిపారు కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పించారు సిపి. భవిష్యత్తు కోసం అమరులైన ప్రతి ఒక్క పోలీసును సమాజం గుర్తుంచుకోవాలని తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈ రోజు మన ఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఈ స్మృతి పెరేడ్ పెట్టడం జరిగింది. మొత్తం కూడా అమరవీరుల ఫ్యామిలీస్, అలాగే పోలీస్ సిబ్బంది అందరు కూడా ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే మా సమాజంకి రక్షణ కోసం, అలాగే దేశాన్ని శాంతి భద్రత మెయింటైన్ చేయడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా, పోలీస్ సిబ్బంది ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు, వాళ్ళందరికీ ఈ సందర్భంలో ఒకసారి ప్రత్యేకంగా గుర్తు చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పించారు అధికారులు. ఖమ్మం నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో స్మారక స్థూపం దగ్గర సిపి సునీల్ దత్, కలెక్టర్ ముజిబిల్ ఖాన్ అమరులకు నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్మృతి పరేడ్ లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. అన్ని ప్రభుత్వ శాఖల భద్రతకు అవసరమైనది పోలీస్ శాఖను తెలిపారు కలెక్టర్. దేశాన్ని కాపాడేది జవాన్లు అయితే అంతర్గత శక్తుల నుంచి ప్రజలను కాపాడేది పోలీసులన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాతావత్ సంతోష్. ప్రజల భద్రతకు భరోసా ఇస్తూ సామాజిక ఆస్తులు రక్షించేది పోలీసులని తెలిపారు. జిల్లా కేంద్రంలో పోలీస్ అమరులకు నివాళులర్పించారు కలెక్టర్. పోలీసుల సేవలను కొనియాడారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయటం లేదని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసుల సంఖ్య ఏటేటా పెరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ అమరులకు నివాళులర్పించారు ఎస్పీ. పోలీసుల ప్రాముఖ్యతను వివరించారు. పోలీస్ అమరుల సేవలను స్మరించుకున్నారు అధికారులు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.